నమస్కారం ఈటీవీ 360 కి స్వాగతం ముందుగా ప్రధానాంశాలు నేడు సంగారెడ్డి జిల్లాలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన 9000 కోట్ల విలువ చేసే వివిధ కార్యక్రమాలకు శంకుస్థాపన ప్రభుత్వంపై బురద జల్లేందుకే భారాస తీవ్ర స్థాయి విమర్శలు ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల్ని ఎందుకు పట్టించుకోలేదని శ్రీధర్ బాబు ప్రశ్న లోక్సభ ఎన్నికలకు పార్టీని సిద్ధం చేసే పనిలో కేసీఆర్ మిగిలిన స్థానాలకు అభ్యర్థుల ఖరారుపై కొనసాగుతున్న కసరత్తు కాళేశ్వరం నిర్మాణంలో అక్రమాలను గుర్తించామన్న సర్కార్ తుది నివేదిక వచ్చాక తదుపరి చర్యలని హైకోర్టుకు స్పష్టీకరణ రంగారెడ్డి జిల్లాలో 4 ప్రాణాల్ని బలిగొన్న గొలుసుకట్టు మోసం అప్పుల పాలై 3 బిడ్డల్ని చంపి తండ్రి ఆత్మహత్య కుటుంబం పేరుతో ప్రతిపక్షం తనను కించపరుస్తోందన్న ప్రధాని కూటమి కొత్త ఫార్ములా పనిచేయలేదని చెన్నైలో ఎద్దేవా మోదీకా పరివార్ ప్రచారంపై కాంగ్రెస్ తీవ్ర మండిపాటు సమస్యల నుంచి ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపణ సిబు సోరెన్ అవినీతి ఆరోపణలపై 6 నెలల్లో విచారించాలి సీబీఐని ఆదేశిస్తూ లోక్పాల్ డివిజన్ బెంచ్ ఉత్తర్వులు